హాయ్ ఫ్రెండ్స్ అందర నమస్కారం ఏపీలో మరో కొత్త పథకానికి అయితే త్వరలోనే శ్రీకారం చుట్టనున్నారు ఆ పథకం పేరేనండి వైఎస్ఆర్ జలకళ అనే పథకం అనేది అయితే తీసుకురాబోతున్నారు అయితే ఈ పథకం సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనమాట ఎవరెవరికి ఈ యొక్క వైఎస్ఆర్ సంబంధించి జలకళ అనేది ఎవరెవరికి వర్తిస్తుంది ఎవరెవరికి ఉచిత బోర్లు వేస్తారు దీనికి ఉండాల్సిన అర్హతలు ఏంటి ఎప్పుడు ప్రారంభిస్తారు అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈ వీడియో చూస్తున్న వారందరూ ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేసినట్టుగా నాకు కాస్త లైక్ చేసి సపోర్ట్ చేయండి చాలా మంది లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు మీరు లైక్ చేస్తే నాకు సపోర్టివ్ ఉంటుంది ఈ వీడియో పూర్తిగా చివరి దాకా చూడండి చూసిందుకు ఇన్ఫర్మేషన్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనం ఆలోచించే కింద వివరాలకు వెళ్ళిపోతున్నట్లయితే ఇప్పుడు చూడండి మనకి ఈరోజు సాక్షి పేపర్లో కూడా రావడం జరిగిందనమాట ఇరవై ఎనిమిదిన వైఎస్ఆర్ జలకల ప్రారంభం రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించేందుకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు నాలుగేళ్లలో ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల మంది రైతులకు ఉచితంగా బోర్లు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యేక వెబ్సైట్ అనేది అనేటువంటి సాక్షి అమరావతిలో మరో పెద్ద పథకానికి అయితే ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన ప్రారంభం అయితే కానుంది సన్న కారు చిన్న కారు రైతులకి ఉచితంగా బోర్లు తవ్వించే ఈ వైఎస్సార్ జలకల పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే లాంఛనంగా ప్రారంభిస్తారు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా వైఎస్ఆర్ జలకాలకు సంబంధించి దీని ముఖ్యంగా అర్హతలు ఏంటంటే ఎవరైతే సన్నకారు చిన్నకారు రైతులు ఉంటారో వాళ్ళకి రైతులు ఉంటారు కదా వాళ్ళ భూమి అనేది రెండు పాయింట్ ఐదు ఎకరాల నుంచి ఐదు ఎకరాలలోపు ఉన్నవారిక అయితే ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుంది వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అయితే మీ దగ్గర రెండు పాయింట్ ఐదు ఎకర కన్నా తక్కువ ఉందనుకోండి సపోజ్గా ఒక ఎకరా లేదా అర ఎకరా లేదా ఎకరం ఉందనుకోండి మీరేం చేస్తారంటే భాగస్వామి చేసుకోవచ్చు అనమాట మీతో పాటుగా వేరొకరు భాగస్వామి చేసుకుని ఇద్దరికి కలిపి రౌండ్ ఫిగర్గా రెండు పాయింట్ ఐదు నుంచి దాడి ఉన్నట్లయితే మీరు ఈ యొక్క పథకానికి అయితే అప్లై చేసుకుని బోర్ అయితే పెట్టుకోవచ్చు అంటే ఒకటి లేదా రెండు ఇళ్ళలు కలిపి ఒక బోర్ అయినా పెట్టుకోవచ్చు దీనికి దీనికి అర్హత ఈ విధంగా ఉంటేనే మీకు వైఎస్ఆర్ జలకల సంబంధించి ఈ బోర్లు అనేవి వేస్తారు మినిమం రెండు నుంచి రెండు పాయింట్ ఐదు నుంచి ఐదు ఎకరాల అయితే మినిమం భూమి ఉండాలన్నమాట ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకోండి ఈ భూమి కూడా మీరు కంబైన్ చేసుకోవచ్చు అంటే ఇద్దరు ముగ్గురు కలిపి పెట్టినా పెట్టుకోవచ్చు ఒక బోర్ వస్తుంది అలాగే దీనికి అప్లై చేసుకోవడానికి అనేది మనకు లాంఛనంగా ఈ నెల ఇరవై తారీఖున ప్రారంభిస్తారు అంటే నెల ఇరవై ప్రారంభిస్తారంటే మనకు వచ్చే నెల నుంచి ఈ యొక్క దరఖాస్తులు అనేవి సాక్షికి సంబంధించిన ఒక వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది అంటున్నారు ఒకవేళ వచ్చినట్టయితే ఖచ్చితంగా నేను ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కూడా వీడియో చేయడం జరుగుతుంది మీరైతే ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు అదే ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్న అప్డేట్ ప్రకారం అయితే చూసినట్లయితే ఈ నెల ఇరవై ప్రారంభిస్తున్నారు సో ఇంకా చూడాలి ఇది ఫ్రెండ్స్ దీనికి ఉన్నటువంటి అర్హతలు ఎవరైతే రెండు పాయింట్ నుంచి ఐదు ఎకరాల లోపు ఉంటుందో వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు ఈ నెల ఇరవై ప్రారంభిస్తారు కాబట్టి ఎప్పటి నుంచి ఆన్లైన్లో పెడతారు అనేది చూడాలి సో ఇది ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ఇంటికి రైతులకు ఒక మంచి అవకాశం అయితే చెప్పుకోవాలి ఉచిత బోర్కు సంబంధించి ఇంకా దీనికి సంబంధించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా సరే ఖచ్చితంగా నేనైతే అప్డేట్ చేస్తూ ఉంటాను తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలోర్డ్కి అయితే ప్రయత్నించండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఉంటే కింద కామెంట్ రూపంలో అడగండి మీ కామెంట్లు అన్నింటికి ఒక వీడియో ఏదైనా చేయడం జరుగుతుంది జై హింద్